ఇన్ని ముళ్ళు అడ్డుంటాయ్ అనుకోలేదు. మీరు ఇల్లు మారాలంటే అతి తక్కువ అద్దెలో ఇల్లు చూసి పెట్టారు. మీ అమ్మగారు రక్తాన్ని పిలిచేయకుండా చిల్లర మాత్రమే పిలిచి అతి సామాన్యమైన డాక్టర్ని కుదిర్చి పెట్టాను. మీ అక్కకి సంబంధం చూశాను, మీ తమ్ముడిని ఉద్యోగస్తుని చేశాను. ఇప్పుడు మీ చెల్లికి సంబంధం చూడాలి. అది బజార్ వెళ్ళి బఠానీలు కొనుక్కొచ్చేంత తేలికైన విషయమా? నెత్తి మీద ఆలోచించడానికి మెదడున్నా లేకపోయినా ముక్కు కింద మీసం వచ్చే మూతి ఉంటే చాలు. లక్ష 2 లక్షలు కట్నాలు అడిగే పెళ్లి కొడుకులు ఉన్న ఈ రోజుల్లో కానీ కట్న వరకు వరుణ్ణి ఎక్కడి నుంచి ఇచ్చాను? ప్లీజ్ అండి. అలాగే అలాగే సీత, నీకోసం నీకోసం సంబంధం చూస్తా. మీరు సంబంధం చూడాల్సింది నా కోసం కాదండి, మా చెల్లెలి కోసం. మతి చెలించి గాలి ఆవహించి పిశాచాలు ఆవరించి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి, నన్ను క్షమించు. అద్దె గడుచుల ఇంట్లోకి ఇలా కనప దొంగలా దొరపటం కర్మ. ఏం మాట్లాడకుండా రా చెప్తాను. ఎలాగోలాగా మనం వెళ్ళి గదిలో పడిపోతే అదే 10,000. పట్టుకో జాగ్రత్త బాబు, పాతనిచ్చిన కాస్త జాగ్రత్త ఎక్కండి. చూడండి అక్కయ్య గారు, స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, డైరెక్ట్ గా జవాబు చెప్పాలి. మీ చిట్టు కూడా ఇలాగే నిచ్చినెక్కేవాడా? అమ్మయ్యా పట్టుకో, ఆవిడ చిట్టు గుర్తొచ్చినప్పుడు త్వరగా ఎక్కేనే రాడు. జాగ్రత్తగా రండి, జాగ్రత్త మెల్లిగా రండి. ఆ సౌండ్ ఏమిటి అక్కయ్య గారు? కింద ఎవరైనా ఎనబీరువాలు జరుగుతున్నారా? కాదురా, పాతికేళ్ళించి తెరవని పాతకి తెలుస్తున్నారు పాప. ఓహో కాదు బాబు, ఆయన స్నేహితుడి దగ్గర నుంచి ఫ్లూట్ లాక్కున్నారు, అది ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగా వాయులైన హింస అయిపోయింది, ఇక వేణుగారి ధ్వంసం అన్నమాట. అవును, చక్కటి మెట్లుండగా ఇలా నిచ్చినెక్కొచ్చారంట బాబు. రోజు మెట్లెక్కి వస్తున్నా అక్కయ్య గారు, ఇవాళ కాస్త వెరైటీ. ఏమన్నారు? వెరైటీ కోసమా? వాయిస్తున్నాడు రా. మరే ఫ్లూట్ వాయిస్తున్నాడు. నోటితో ఫ్లూట్ ని, ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు రా. పిల్లి దగ్గినట్టు నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించటం వాడు అక్కడికే సాధ్యంరా. కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా ఆ దేవుడు. చేస్తాను. అబ్బో అబ్బో అబ్బో, ఏ అద్భుతంగా వాయిస్తున్నారండి! ప్రపంచంలో ఇంతవరకు ఈ టైప్ లో ఎవరు వాయించలేదు. కలవండి, ఎలా పడ వాయించండి. ఏ గొప్ప సంగతి అండి, భోపాల్ గ్యాస్ ప్రమాదం దీని ముందు ఎంత ఆఫ్టర్ బాగుంది. ఇది మరీ గొప్ప సంగతి అండి, రష్యాలో వచ్చిన భూకంప దీని ముందు బలాదు బలి తీసుకోండి అంతే. ఇది మరీ అద్భుతం, కనిష్ట విమాన పథకం దీనిలో ఉందో అంతే. కలవండి. ఆహా, చాలా థ్యాంక్స్ నాయనా. ఇలా కళని మెచ్చుకునే రసికుడు ఒక్కడిద్దరైనా, మా కళాకార జీవితాలు ధన్యమైనట్టే. కొద్దిగా ఆయాసం వస్తుంది, కాస్తంత ఊపిరి పీల్చుకుని మళ్ళీ విజృంభిస్తా. కొంచెం టైమింగ్. ఆయాసం వస్తుందా? మీకేమైనా లైట్ గా ఉబ్బసం వ్యాధి ఉందా? కొంచెం ఉండేది నాయనా. ఏ పాప, మిమ్మల్ని ఆ కృష్ణుడే కాపాడాలి. అదేంటి బాబు అలా అన్నావేంటి? ఫ్లూట్ కి లింక్ ఉన్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి, గాని లేకపోతే చాలా కష్టం అక్కయ్య. కష్టం ఏంటయ్యా? ఏ విషయంలో? మా తాతగారు తమ్ముడు ఒక ఆయనకి ఉబ్బసం వ్యాధి ఉందండి, అది ఆయన కేర్ చేయకుండా మీ అంత అందంగా కాదనుకోండి ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు. అలా వాయిస్తూ వాయిస్తూ ఉండగా ఫ్లూట్ కొట్ట ఉందండి, ఉంది, దీనికి రంధ్రాలు ఉన్నాయండి. ఈ రంధ్రాల ద్వారా ప్రాణాలు చెప్పకుండా గాలి వెళ్తున్నాయి. వద్దండి, ఈ ఫ్లూట్ మాత్రం ముట్టుకోకండి. నా పసుపు కుక్కలు 10 కాలాల పాటు నిలిచేలా చూడండి. ఏమండి అలాగే కాతో, నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, మళ్ళీ జన్మలో ఈ ఫ్లూట్ ముట్టుకోను. పక్కన తీసుకొని ముట్టుకోను. నా పేరు వేలు, జగన్నాథం గారి తమ్ముడి. నమస్కారం బాబు, మిమ్మల్నైనా కలవగలిగాను ఆ దేవుడి దయ వల్ల. అదిగో అదే, ఆ దేవుడు దెయ్యం అనే రెండు మాటలే నాకు అసలు గెట్టనివి.
దేవుడు లేడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటివాడిని నేను. శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ. అది నా భార్య సుబ్బలక్ష్మి. దేవుడు ఉన్నాడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వ్యక్తి అది. దేవుడు లేడని తనకు నచ్చ చెబుదామని నేను ప్రయత్నించినప్పుడల్లా నా మాటలు వినిపించని లెవెల్లో గంట వాయిస్తుంది. అందుకే ఆ ప్రయత్నం చాలా కాలం క్రితమే మానేశాను. చిత్తం, ఆ పొలం విషయం స్ట్రైట్ గా చెప్పాలంటే ఆ పొలం నీ కౌలుకివ్వను. నీ ఫేస్ నాకు నచ్చలేదు. తమ అన్నగారితో కూడా ఓ మాట మాట్లాడి వెళ్తానండి. అన్నా దున్నా నాకెవ్వరు అన్నలేరు, నేనే జగన్నాథాన్ని. మరి ఇందాక తమరు జగన్నాథం గారు తమ్ముడు అన్నారు. ఆయన ఎప్పుడు అంతే బాబు, అనుమానం ముందు పుట్టి తర్వాత ఆయన పుట్టారు. ముందు మారు పేరు చెప్పి అవతలమైన శ్లోతపాతలు తెలుసుకుంటారు. చాలే ఇక ఆపచ్చు. చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు, మరీ ఇంత అనుమానమా? సర్లే, ఇదేం చూసావు? చైనా యుద్ధంలో శత్రువుల్ని వెతుక్కుంటూ మా బెటాలియన్ ముందుకెడుతోంది. ఉన్నట్టుండి 10 గజాల దూరంలో టక్కున శత్రు సైనికులు పొదల్చాటి నుంచి లేచారు. వాళ్ళు శత్రువులా కాదా అన్న అనుమానంలో పడి 5 నిమిషాల ఆలస్యంగా మా వాళ్ళకి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చాను. ఈలోగా శత్రువులు మా బెటాలియన్ మొత్తాన్ని పచ్చడి పచ్చడి కింద చావగొట్టేశారు. నేనొక్కడే సావు తప్పి కన్నులొట్టపోయి బతికి బయటపడ్డాను. అఫ్కోర్స్, ఆ తర్వాత భారత ప్రభుత్వం నన్ను ఇంటికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోమందనుకో, అది నీకు అనవసరం. వెల్, నీ ముక్కు నాకు నచ్చలేదు, నా పొలం నీ కౌలుకివ్వను. వెళ్ళిపో, వెళ్ళు. ఫోన్ చేసేద్దామా? 5 నిమిషాలు ఆగండి, దేవుడికి ఇంకా నైవేద్యం కాలేదు. అమ్మా ఇస్తుండ అదేమిటమ్మా, 4 రోజుల తర్వాత వస్తానని ఉత్తరం రాశావు. పరీక్షలు అయిపోగానే ఊటీ వెళదామని మా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ వేశారు నాన్న. నేను వెళదాం అనుకున్నాను, కానీ ఎందుకు మిమ్మల్ని చూడాలనిపించి వెంటనే వచ్చేసాను. నా తల్లి, నా బంగారు. అమ్మా నాన్న అంటే బిడ్డకు పంచి